బ్రహ్మగారు అన్నారు, ఈ పిల్లవాడు మహోత్కృష్టమైనటువంటి మూర్తి, ఇతను దేవతా కార్యములను సాధించవలసిన వాడు, అందుకే నేను ఇతనికి వరం ఇస్తున్నాను. ఈ పిల్లవాడు బ్రహ్మదండము చేత కూడా కొట్టబడడు ఇకపై మీరు కూడా ఈ పిల్లవాడికి వరాలు ఇవ్వండి అని ఆజ్ఞాపించాడు దేవతల్ని. సాధారణంగా వరం ఇస్తే దేవతలు ఏదో ఒక కోరిక తీరేటట్టుగా ఇస్తారు, కానీ హనుమ విషయంలో చాలా విచిత్రమైన రీతిలో వరం ఇచ్చారు. ఆ దేవతలందరూ బయలుదేరారు, సూర్య భగవానుడు వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, ఈ పిల్లవాడికి నేను గురుస్థానం వహిస్తాను. ఒక గురువు దొరకడం అంటే జీవితంలో ఎంత గొప్ప విషయమో అర్థమవుతుంది. హనుమకి సూర్యనారాయణమూర్తి పేరు చెప్తే చాలు పరమ సంతోషం, ఎందుకంటే ఆయన గురువుగారే లోకంలో. అందుకని ఆ సూర్యనారాయణమూర్తి వచ్చి, ఈ పిల్లవాడికి తగిన వయస్సు వచ్చిన తరువాత నేను శాస్త్రపాఠం చెప్తాను, ఇతనికి నేను గురువు అవుతాను. ఇంకంతకన్నా లోకంలో కావలసింది ఏముంటుందండి? అసలు తగిన గురువు లభించడం కన్నా అదృష్టం ఉంటుందా? సూర్యుడే వచ్చి గురువు అవుతానన్నాడు. కానీ అది తర్వాత ఎంత చమత్కారానికి దారితీసిందో మీరు పరిశీలించవలసి ఉంటుంది. దేవేంద్రుడు వచ్చాడు, ఒక విచిత్రమైన కోరిక కోరాడు. ఈ పిల్లవాడిని నేను వజ్రాయుధం పెట్టి కొట్టాను, కొడితే కేవలం ఇతని ఎడమ దవడ ఒక్కటి విరిగింది. ఈ విషయం లోకానికి ఎంతటికీ తెలియడం కోసం వజ్రాయుధం పెట్టి కొడితే విరిగినటువంటి ఎడమ దవడ కలిగిన వాడు కాబట్టి హనుమా అని పిలవబడాలి. ఈ పిల్లవాడు ఇక పైన నా వజ్రాయుధము చేత ఎన్నడూ కొట్టబడడు, నా వజ్రాయుధం ఈ పిల్లవాడిని ఏమీ చెయ్యలేదు. వెంటనే యమధర్మరాజు గారు వచ్చాడు. ఆయన అన్నాడు, లోకంలో ఏ ప్రాణులైనా సరే నేను వేసినటువంటి యమ పాశముల చేత శరీరాన్ని విడిచిపెట్టేస్తారు, జీవుడు ఉత్క్రమణం అవుతాడు, కానీ ఈ పిల్లవాడు యమపాశముల చేత కట్టబడడు. నా యొక్క అనుగ్రహం లేకపోతే రోగములు వస్తాయి, రోగముల చేత బాధపడతారు జనులు, కానీ ఈ పిల్లవాడి శరీరానికి ఎప్పుడు రోగం రాదు. ఏ రోగం లేకుండా ఎప్పుడు పరమ సంతోషంతో ఆనందంగా జీవనం చేస్తాడు. యమధర్మరాజు గారు వరం ఇచ్చాడు. వెంటనే వరుణుడు బయలుదేరి వచ్చాడు. ఆయన అన్నాడు, 10 లక్షల సంవత్సరముల తర్వాత కూడా నా వరుణ పాశముల చేత ఈ పిల్లవాడు బంధింపబడడు, ఈ పిల్లవాడు నీటిలో మునిగిపోయినా ప్రమాదము జరగదు. నీటి యందు పిల్లవాడికి ప్రమాదము జరగకుండా వరుణ పాశముల చేత కట్టబడడు అని నేను వరమిస్తున్నానన్నాడు. కుబేరుడు బయలుదేరి వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, నా కుబేరుని యొక్క దండము చేత, యక్షుల చేత ఈ పిల్లవాడు కట్టబడడు, నా శక్తి ఈ పిల్లవాడిని కట్టడానికి సరిపోదు అన్నాడు. పరమశివుడు వచ్చాడు, నా త్రిశూలము చేత కానీ, నా యొక్క నా సంబంధమైన ఏ అస్త్రము చేత కానీ ఈ పిల్లవాడు కట్టబడడు. విశ్వకర్మ వచ్చాడు. ఆయన అన్నాడు, సమస్తమైనటువంటి అస్త్రములు నా చేత నిర్మింపబడ్డాయి, శస్త్రములు నా చేత నిర్మింపబడ్డాయి. శస్త్రములు అంటే బాహ్యంలో చేత్తో పట్టుకుని కొట్టడానికి పొడవడానికి పనికొస్తాయి, శూలం, గద, కత్తి, డాలు వంటివి. ఇటువంటి శస్త్రములు ఏవి కూడా ఇతని ఎందు పనిచేయవు. అంతేకాదు, ఏ అస్త్రాన్ని ప్రయోగించినా కూడా ఈ పిల్లవాడు అస్త్రము చేత కట్టబడడు. ధనుర్వేదంలో ఉన్న ఏ అస్త్రం ప్రయోగించండి, అది రౌద్రాస్త్రం, ఐంద్రాస్త్రం, వారుణాస్త్రం, ఏ అస్త్రమైనా సరే ఈ పిల్లవాడు అస్త్రముల చేత కట్టబడడు. ఇప్పుడు సృష్టిలో ఆయన అంతటి బలపరాక్రమములు కలిగిన వాడు వేరొకడున్నాడా ఎక్కడైనా? ఇక లేడు. అంతటి బలపరాక్రమములు కలిగిన వాడు ఎవరి చేత కట్టబడని వాడు. ఇంత శక్తి కోరుకుంటే కూడా బ్రహ్మగారు ఒక్కడికి కూడా ఇవ్వలేదు. అలాంటిది శాసనం చేసి దేవతలందరి చేత ఇప్పించారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.